మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మరి టీవీ ఛానల్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులు కృపా సహిత సందేశాలు మరి అనునిత్యం మీరు వింటున్నారు ఈ క్రమంలో క్రైస్తవ్యంలో కలవరాలకు దేవుని సమాధానాలు అనేటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం క్రైస్తవ్యంలో ఏమైతే మనుషులు సంశయాలతో అపోహలతో అపార్థాలతో కలవరపడుతున్నారో ఆ కలవరాలకు దేవుని సమాధానాలు అనేటువంటి ఈ ప్రశ్నోత్తర కార్యక్రమానికి మిమ్మల్ందర్నీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం పలుకుతున్నాం ప్రతి సంగతిని మీరు బైబిల్ దగ్గర ఉంచుకొని బైబిల్లో చూస్తూ చెప్పబడిన రిఫరెన్స్ చూస్తూ లేకపోతే మీరు వీలును బట్టి పెన్ను పుస్తకంతో రెడీగా ఉండి మీరు రాసుకుని సత్యాన్ని గ్రహించి మరి ప్రభునందు ఆనందిస్తారని యేసుక్రీస్తుని వారిని గురించి స్పష్టంగా తెలుసుకుని మీ హృదయంలో ఆదరణ పొందుతారని కలవరాన్ని దూరం చేసుకుంటారని అనేకులకు మీరు సమాధానాన్ని పంచేవారుగా సత్యాన్ని పరిచయం చేసేవారుగా ఉంటారని మరి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం మీ అనుదిన ప్రార్థనలో కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగుతూ అనేకుల కలవరాలకు సమాధానాలు తీసుకురావాలని మరి మీ నుండి మేము కోరుతూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు మనకు దేవుని సమాధానాలు బైబిల్ నుండి ఇవ్వడానికి మన మధ్య దేవుని సేవకులు యవనస్తులు దేవుని పిలుపు మేరకు దేవుని వాక్య ప్రత్యక్షత మేరకు మరి చక్కని పరిచర్య వాక్య పరిచర్య చేస్తూ వాక్యాన్ని వాక్యంతోటే సరిచూస్తూ దేవుని జవాబులు సమాధానాలు ఇస్తున్నటువంటి సోదరులు లూక్ బర్నబాస్ గారు మన మధ్య ఉన్నారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభా నీ కృప చేత మమ్మను రక్షించి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి నీతిని బట్టి నిత్య జీవాన్ని బట్టి మాకు అనుగ్రహించిన నిరీక్షను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన మరి క్రైస్తవ్యంలో ఉన్న అనేక హృదయ కలవరాలకు పరలోకంలో మీరు మా కొరకు అనుగ్రహించిన దేవుని సమాధానాన్ని ఆ సంపూర్ణతను ఆ సంతృప్తిని సంతోషాన్ని కలిగించే సమస్తమైన సమాధానాన్ని అందరికీ అనుగ్రహించండి ఈ కార్యక్రమంలో మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే మహింపరచబడి ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించండి మానవ ఆలోచనల కంటే శ్రేష్టమైన నీ ఉద్దేశం చొప్పున పరిశుద్ధాత్మ నింపుదల మీ దాసులకు అనుగ్రహించి సమస్తములో ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగించమని మాకు మేలు కలిగించమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రభు నందు ప్రియారా మరి క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రార్థించినటువంటి బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవ్యంలో కలవరాలలో మొట్టమొదటి ప్రశ్నగా మరి ప్రతి ఒక్కరికి అవసరమైనది మొట్టమొదట క్రీస్తును నమ్మితే కలిగేది ఏమిటో తెలియాలి యేసు ప్రభుని నమ్మవలసినటువంటి అవసరత ఏమొచ్చింది మానవాళికి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈరోజు క్రైస్తవులు మరి తాము నమ్మినటువంటి ఆ ప్రభువుని రక్షకుడిని వీధులు వెంట వెళ్ళి కరపత్రాలు ఇస్తూ మరి అనేక విధాలుగా యేసు ప్రభువుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు అది ఎందుకు ప్రకటిస్తున్నారు దానివల్ల ఏం అది మానవాళికి ఏం మేలు జరుగుతుంది అనే విషయంలో స్పష్టత లేని కారణం చేత రకరకాల పద్ధతులలో మనుషుల ఉపదేశాలని మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా కూడా బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ప్రభు చెప్పినటువంటి మాటనే
చాలా మంది నెరవేర్చడం విచారకరమైన పరిస్థితి కనుక రక్షణ అంటే ఏంటి రక్షణ ఎలా కలుగుతదో మొట్టమొదటి ప్రశ్నగా మేము ముందుకు తీసుకొని వస్తున్నాం రక్షణ ఎలా కలుగుతది రక్షణ అంటే ఏంటి ఈ రక్షణ అనే అంశాన్ని మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం రెండు అంశాలు మనం అర్థం చేసుకోవాలి ఒకటి పాపము మరియు నీతి ఎందుకంటే బైబిల్లో పాపానికి నీతికి సంబంధించిందే ఈ రక్షణ అనే అంశం ఈ పాపము అంటే ఏంటి నీతి అంటే ఏంటంటే దేవుని వాక్యంలో ఒక రిఫరెన్స్ మనం ముందుగా చదువుకుందాం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం తర్వాత మొదటి అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని మనం చదువుదాం ఏలే అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము రైట్ ఇక్కడ 23 లో పాపము వలన వచ్చు జీతము మరణము అనే మాట ఉంది రోమా పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది తర్వాత 17వ వచనంలో లాస్ట్ లైన్ కి మనం వస్తున్నాం దేవుని నీతి సువార్తయందు బయలుపరచబడు సన్నది ఇందులో రెండు పాయింట్లు మనం గమనించాలి ఒకటి పాపము మరణం రెండు నీతి రక్షణ సో పాపం వల్ల మరణం వచ్చింది నీతి ద్వారా రక్షణ వస్తుంది అసలు మనం రక్షణ అనే అంశాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు నీతి అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అసలు రక్షణ అనేది ఎక్కడి నుంచి రక్షణ అంటే బైబిల్లో రక్షణ అనేది నాశనము నుండి రక్షణ లూకా సువార్త 19:10 లో ఈ నాశనం అనేది దేని నుంచి వచ్చిందంటే పాపం వల్ల వచ్చిందే నాశనం కాబట్టి రక్షణ అనేది అర్థం చేసుకోవాలంటే నీతి అనేది అర్థం చేసుకోవాలి అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 39 గ్రంథాలు పాత నిబంధన గ్రంథం అని పిలువబడుతున్న ఈ 39 గ్రంథాల్లో అసలు ఏం రాయబడింది ఆ 39 గ్రంథాలు ఏం చెప్తున్నాయి అది ఒక వచనం మనం చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు రైట్ ఇక్కడ 21వ వచనంలో దేవుని నీతి అంటే ఏంటో చెప్పాడు ఈ దేవుని నీతి ఎక్కడ ఉంది అన్నాడు అంటే దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు అన్నాడు కాబట్టి అసలు దేవుని నీతి అనే దాని గురించిన సాక్ష్యమే పాత నిబంధన 39 గ్రంథాలు ఈ పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా దేవుని నీతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు రక్షణ అనేది అర్థం చేసుకోవాలంటే రక్షణ అనేది నీతి ద్వారా వచ్చేది ఆ నీతిని గురించి సాక్ష్యం ఇచ్చేవే ఈ 39 గ్రంథాలు ఇప్పుడు ఈ 39 గ్రంథాలను ఇక్కడ రెండు భాగాలుగా చేశాడు ఒకటి ధర్మశాస్త్రము రెండు ప్రవక్తల గ్రంథాలు ఇప్పుడు ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు దేవుని నీతి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి ఆ దేవుని నీతి ఏంటి అనేది 22 లో చెప్తున్నాడు రోమాపత్రిక 3వ అధ్యాయం 22 అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటే దేనిని గురించి అయితే ఈ పాత నిబంధన గ్రంథం సాక్ష్యం ఇస్తుందో ఈ ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయో ఆ దేవుని నీతి ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే కలిగే నీతి కాబట్టి ఇప్పుడు పాత నిబంధన గ్రంథాలు 39 గ్రంథాలను రెండు భాగాలు చేశాడు ఒకటి ధర్మశాస్త్ర గ్రంథం రెండు ప్రవక్తల గ్రంథాలు ఈ గ్రంథాలన్నీ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే దేవుని నీతి అది ఎలా కలిగిద్దంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అంటే ఈ గ్రంథాలు దేవుని నీతిని గురించి చెప్తున్నాయి ఆ దేవుని నీతి ఎలా కలుగుతుందన్నది ఇక్కడ 22వ వచనంలో ఉంది అదే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే అంటే అది అంటే అక్కడ దేవుని నీతి పైన దేవుని నీతిని అది అని ఉపయోగించాడు దేవుని నీతి యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటే ఇచ్చే సాక్ష్యం ధర్మశాస్త్రము ప్రవక్తలు ఇస్తున్నటువంటి సాక్ష్యమే
ఆ సాక్ష్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో ఏంటా సాక్ష్యం అంటే యేసుక్రీస్తును నమ్మిన వాడు నీతిమంతునిగా తీర్చబడతాడు సో ఇప్పుడు మనం రక్షణ గురించి ఆలోచన చేస్తున్నాం ఈ రక్షణ కావాలంటే నీతిమంతునిగా తీర్చబడాలి మానవుడు నీతిమంతునిగా తీర్చబడితే ఆ నీతి ద్వారా కలిగేదే రక్షణ అవును ఈ నీతి ఎలా వస్తుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వస్తది ఈ నీతి ఆ యేసుక్రీస్తును విశ్వాసం ఉంచితే నీతి కలిగిద్ది అనేదే ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు అంటే విశ్వాసం ఉంచితే సరిపోతది మనం ఏదైనా చేయాలా నీతి కలగడానికి ఏం చేయకర్లేదా అనేది చాలా మంది అనుమానం రైట్ అందుకనే తర్వాత వచనంలోనే దానికి వివరణ చెప్పాడు 23-24 వచనాలు చదువు 23-24 ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇక్కడ మన ఒక పాయింట్ తీసుకుంటే 23 లో చేసి అనే పాయింట్ ఉంది పాపము చేసి అంటే అందరూ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే పాపం చేస్తున్నారు 24 ఇప్పుడు చదువుదాం 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు రైట్ ఈ 24 లో ఉచితము అనే పాయింట్ మనం తీసుకుంటున్నాం 23 లో ఏమన్నాడంటే చేస్తే పాపం చేస్తున్నారు కానీ 24 లో నమ్మితే అదేమో చేస్తే ఇదేమో నమ్మితే చేస్తే అనే దగ్గర పాపం చేయటం కనిపిస్తుంది నమ్మితే అనే దగ్గర కృప అనేది కనిపిస్తుంది ఉచితం అనే పాయింట్ కనిపిస్తుంది అసలు కృప అంటే ఏంటి బైబిల్లో కృప అంటే ఏంటో మనం చదువుదాం రోమా పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును మరొకసారి చదువు 6వ వచనం అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును అంటే ఇక్కడ ఏం చెప్పాడు అంటే కృప అంటే క్రియలు కాదు క్రియలు మూలమైనది కాదు కాదు ఇన్ కేస్ ఒకవేళ అది క్రియలైతే అది ఇక కృప అనిపించుకోదు అవును అదే చెప్తుంది అక్కడ సో అందుకని ఇప్పుడు రోమా పత్రిక 3:24 లో ఏముందంటే నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అంటే నీతిమంతులు అవడానికి యేసుక్రీస్తు వారిని నమ్మాలి నమ్మాలి ఆ నమ్మటం అనేది కృప అంటున్నాడు కృప అంటే అర్థం ఏంటంటే అందులో మన క్రియలేమీ లేవు మన క్రియలేమీ లేవు ఎందుకంటే అసలు కృప అనే పదం అక్కడ ఉపయోగించాడంటేనే కృప అంటే ఏంటంటే క్రియల మూలమైంది కాదు ఇన్ కేస్ అది క్రియల మూలమైంది అయితే అక్కడ అసలు కృప అని మనం చెప్పకూడదు కృప అంటే క్రియలు కాదు క్రియలు అంటే కృప కాదు అంటే కృప కాకపోతే ఈ క్రియలు చేయండి అని చెప్తే సరిపోద్ది అంతే కదా అంతే కృప అనేది లేకపోతే ఈ క్రియలు చేయండి మీకు నీతి కలుగుతుంది అని చెప్తే సరిపోద్ది అవును అయితే ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా అదే చెప్పారు అదే ధర్మశాస్త్రం ప్రవక్తలు కూడా ఏ నీతి గురించి అయితే చెప్పారో ఆ నీతి క్రియల మూలమైంది కాదు కాదు ఇప్పుడు దానికి ఒక రిఫరెన్స్ మనం చూద్దాం ఓకే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని అలాగే 6వ వచనాన్ని మనం చూద్దాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను ఇక్కడ చూడండి రక్షించెను అనే దగ్గర 5వ వచనంలో ఏమన్నాడు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అన్నాడు ఇప్పుడు 6వ వచనం చూద్దాం మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అంతే ఇప్పుడు 6వ వచనంలో కృప వలన నీతి అన్నాడు 5వ వచనంలో క్రియల మూలంగా కాదన్నాడు కాబట్టి ఇప్పుడు రక్షణ అనేది పొందుకోవటం అంటే నీతిమంతునిగా తీర్చబడటం నీతిమంతునిగా తీర్చబడటమే రక్షణ నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తినే దేవుడు రక్షించాడు అని అర్థం కాబట్టి ఈ నీతిమంతునిగా తీర్చబడే ప్రక్రియలో నీతిని అనుసరించి చేసే క్రియలు కాదు నీతి పొందటం దేవుని కృపను పొందుకోవటమే నీతిమంతులుగా తీర్చబడటానికి కారణం ఆ కృప ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం అంటే రక్షణ అనేది కృప లేకుండా కలగదన్నమాట లేదు అందుకనే మనం రిఫరెన్స్ కూడా మనం చదువుతాం ఎఫెసి పత్రికలో ఆ రిఫరెన్స్ డైరెక్ట్ రిఫరెన్సే మనం అది కూడా ఒకసారి చదివితే దీనికి సంపూర్ణం అవుతుంది ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మీరు విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇక్కడ మీ వలన కలిగింది కాదు అని ఎందుకు అంతలాగా స్పెసిఫై చేశాడంటే రక్షణలో మీ ప్రమేయం లేదు మన మానవుని ప్రమేయం లేదు లేదు రక్షణలో మీ ప్రమేయం లేదు ఒకవేళ ప్రమేయం ఉందయ్యా ఉందే ఉందే అని ఎవరైనా గట్టిగా చెప్తే ఉంది ఏంటా ఉంది అంటే 8వ వచనం విశ్వాసము ద్వారా అనే మాట అంటే విశ్వాసం ఉంచటమే ఒక వ్యక్తి ప్రమేయం అది తప్ప ఇక ఏ పని లేదు రక్షించబడటంలో ఈ దేని మీద విశ్వాసం ఉంచాలి దేవుడు చేసిన అంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అంటోని 9వ వచనం కూడా చూడండి అది క్రియల వలన కలిగినది కాదు అది ఏది క్రియల వలన కలిగింది కాదంటే రక్షణ అనేది క్రియల వలన కలిగింది కాదు మానవుని క్రియల వలన రక్షణ కలగలేదు కలగలేదు కలగదు అనేది స్పష్టంగా తెలుసు చూడండి ఇప్పుడు మనం చదివిన వచనాలు చూడండి రోమాపత్రిక 3 చదివాం 3వ అధ్యాయం చదివాం తీతు పత్రిక 3వ అధ్యాయం చదివాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదివాం ఈ చదివిన ప్రతిసారి కృప చెప్పిన తర్వాత క్రియలు కాదు కృప చెప్పిన తర్వాత క్రియలు కాదని ఎందుకు అన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాడు అంటే ఎక్కడో కొంతమందికి ఏమనిపిస్తుందంటే క్రియలు లేకపోతే అలా రక్షణ ఇప్పుడు అందుకనే ఇక్కడ ఒక మాట కూడా మనం చదివాం ఇక్కడ ఏముంది విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ అన్నాడు అప్పుడు కొంతమంది మన ప్రమేయం లేకుండా రక్షణాల కలిగింది మన ప్రమేయం ఉంది కదా అంటున్నారు ఆ ప్రమేయం ఏంటంటే విశ్వాసం విశ్వాసం ఒకసారి దాని కూడా ఆ విశ్వాసం ఎక్కడ ఉండాలి అదే ఇందాక మన రోమాపత్రిక 3:22 చదివాం యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఒక రిఫరెన్స్ అవుదాం ఒకసారి యేసుప్రభుని కొంతమంది ఒక ప్రశ్న అడిగారు యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం చదువు వారు దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను సో వాళ్ళు క్రియలు చేయాలనుకుంటున్నారు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఒక్కటే క్రియ ఉంది మీరు చేయాలంటే ఏంటా క్రియ అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ అని చెప్తున్నాడు వాళ్ళేమో దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలని అడుగుతున్నారు మీరు చేయవలసింది ఏమీ లేదు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచటమే అని చెప్తున్నాడు దేవుని క్రియ అది ఎక్కడ జరగాలి అంటే చాలా మంది బట్టలు మార్చుకుంటున్నారు లేకపోతే వేషం మార్చుకుంటున్నారు ఎక్కువగా మన హైందవ దేశం గనుక బొట్టు ధరించే వాళ్ళు స్త్రీలైతే బొట్టు తీసేసి కొద్దిమంది అయితే కొన్ని సంఘాల్లో పూర్తిగా తెల్లని వస్త్రాలు వేసుకొని ఇలాగ బైబిల్ పట్టుకొని మార్చుకొని మేము యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నారు అసలు అది ఎక్కడ జరగాలి బాహ్య రూపం బాహ్యంగానా లేకపోతే వేరే ఏ విధంగా జరగాలి అనేది ఆ విశ్వాసం ఎక్కడ ఉండాలి ఇప్పుడు అడిగిన ప్రశ్నలో ఎక్కువ మంది ఈ మాటలు చెప్పడానికి కారణం మారు మనసు పొందటం అనే ఒక ఆ పాయింట్ దగ్గర నుంచి వస్తుంది ఈ మారు మనసు పొందటం అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే బాహ్యంగా మనం చేసుకునే మార్పులు అనుకుంటున్నారు అందుకనే ఒక ప్రశ్న ఇంతకుముందే మీరు అడిగారు అదేంటంటే అసలు విశ్వాసం అనేది ఎక్కడ జరగాల్సిందే అవును దాంతోపాటు మారు మనసు అంటే ఏంటో అది ఆ రెండు కూడా మనం కలిపి ఒకసారి గమనిద్దాం అవును యేసుక్రీస్తే మారు మనసుకు నిర్వచనం చెప్పాడు మార్కు సువార్త 1వ అధ్యాయం మారు మనసు అంటే అర్థం ఏంటి యేసుక్రీస్తు ప్రభువే నిర్వచనం చెప్పారు 1వ అధ్యాయం 15వ వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను రైట్ ఇక్కడ మారు మనసు పొంది సువార్త నమ్ముడి ఇక్కడ అర్థం ఉంది మారు మనసు పొందటం అంటే సువార్త నమ్ముకోవటం అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు అతని మనస్సులో ఆయన చాలా మార్పులు చేసుకుంటున్నాడు కానీ ఆ మార్పులు కాదు మారు మనసు సువార్తను నమ్మటమే ఒక వ్యక్తి పొందే మారు మనసు అంటే అప్పటి వరకు ఉన్న నమ్మకాలను విడిచిపెట్టి సువార్తను నమ్మడం అదే మారు మనసు అవును ఇంకొకటి ఏంటంటే ఈ మారు మనసు అనే దాన్ని మెతనోయ అని గ్రీక్ భాషలో చెప్పారు అంటే చేంజ్ ఆఫ్ మైండ్ సువార్త పట్ల ఇతనుకున్న దృక్పథం సువార్త పట్ల ఇతనుకున్న వైఖరి ఇంతవరకు అన్నీ చేస్తున్నాడు కానీ సువార్త నమ్మట్లేదు సువార్తను నమ్మటమే మార్పు పొందడం క్రైస్తవ్యంలో మార్పు ఏంటంటే క్రైస్తవ పద్ధతులు స్వీకరించడం కాదు క్రైస్తవ వేషాలు ధరించడం కాదు
సువార్తను నమ్మటమే రిపెంటెన్స్ మారు మనసు అంటే దేవుని క్రియ చేయడం విషయంలో దేవుని నమ్మటం విషయంలో అప్పటి వరకు అతనుకున్న అభిప్రాయాలను సువార్తకున్న ఆటంకాలను విడిచిపెడుతున్నాడు విడిచిపెట్టి సువార్తను నమ్మడం వల్ల నమ్మటమే మారు మనసు యేసుప్రభువే చెప్పారు మారు మనసు అంటే ఏంటంటే సువార్తను నమ్మటం ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నాను అంటే చాలా మంది క్రైస్తవ్యంలో సువార్త అంటే మారు మనసు ప్రకటించకుండా సువార్త కంప్లీట్ కాదని చెప్తారు మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసుని పొందండి అనేది వినేవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అంటే మార్పు పొందండి మార్పు పొందండి మీరు మారాలి అని అర్థం చేసుకుంటారు కానీ యేసు ప్రభు మారు మనసు పొందండి అనే దగ్గర మీరు మార్పులు చేసుకోండి అనేది కాదు సువార్త నమ్మటమే మారు మనసు పొందటం అదే బాగా ఒత్తిడి చేస్తున్నారు ఎక్కువగా కనిపించేది ఏంటంటే క్రైస్తవ్యంలో ఒక వర్తమానం చెప్పిన తర్వాత ఒక సందేశం వినిపించిన తర్వాత మరి ఈ వాక్యం విని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు లేదా పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఒప్పిస్తున్నప్పుడు మారు మనసు పొందండి మనసు మార్చుకోండి మీ మనసు దేవునికి అర్పించండి అని ఒత్తిడి చేస్తూ మారకపోతే రక్షణ లేదు అని చెప్తున్నారు అవును అది వినేవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే నేను నిన్నటిదాకా చెడ్డ పనులు చేశాను ఇక నుంచి నేను మారిపోతాను సో ఎప్పుడైనా మనం వెళ్ళి మీరు రక్షణ పొందారా అని అడిగితే ఫలానా స్పీకర్ దేవుని వాక్యం చెప్తున్నాడండి ఆ టైంలో దేవుని వాక్యం నాకు తాకిందండి అప్పటి నుంచి నేను మందు తాగటం మానేశాను సినిమాలు చూడటం మానేశాను అప్పుడు దాకా నేను ప్రార్థన చేసుకునేవాడిని కదా అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను అంటే తాను చేసుకున్న క్రియలలో ఉన్న మార్పే రక్షణ అని అభిప్రాయపడుతున్నాడు కానీ యేసుప్రభు ఇక్కడ మారు మనసు అనే దగ్గర ఏం చెప్పాడంటే సువార్తను నమ్ముడు అని చెప్పాడు ఇంకొకటి అపోస్తలుడైన పౌలు సంపూర్ణంగా సువార్త చెప్పిన ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో అసలు అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడో ఒకసారి చదువుదాం అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 38వ వచనం చదువుదాం ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు చాలా తేటగా సువార్త చెప్పాడు ఆయన ఏం చెప్పాడో చదువుదాం కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక రైట్ ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ భాగంలో మారు మనసు అనే పదమే లేదు కానీ పేతురు కూడా సువార్త చెప్పాడు 2వ అధ్యాయంలో అక్కడ మారు మనసు పొందండి అని చెప్పాడు కానీ ఈ భాగంలో మారు మనసు లేదు లేదు మారు మనసు లేదు కాబట్టి ఇది సువార్త కాదు అంటే పొరపాటు ఎందుకంటే మారు మనసు పొందటం అంటే యేసుక్రీస్తును నమ్ముకోవటమే ఎందుకు ఇందాక మనం చదువుకున్న వచనంలో మార్కు సువార్త 1:15లో మారు మనసు పొందడం అంటే సువార్త నమ్మటమే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే సువార్త నమ్మండి అని చెప్తున్నాడు అంటే మారు మనసు అనే పదం ఉపయోగించకపోయినా సువార్తను నమ్మేటట్లుగా చేయటమే వాళ్ళను మార్పు చేయటం ఇంకా ఇంకో మాట ఉంది చూడండి వాళ్ళు సువార్త ఎలా ప్రకటించేవారు అంటే 14వ అధ్యాయం మొదటి వచనం వాళ్ళు ఆ దినాల్లో సువార్త ఎలా ప్రకటించారు ఈకోనియలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అది క్రింద అంకె వేసి ఒక మాట ఉంది చూడండి అనేకులు యూదులను హెల్లేనియులను విశ్వసించులాగున బోధించిరి అది వాక్యం ఎలా బోధించారనంటే వాళ్ళు ఏదో అప్పటికప్పుడు ఏడ్చేసి రొమ్ములు కొట్టేసుకొని దేవా నేను మారిపోతాను ఇక నుంచి నేను ఇలాగే బ్రతుకుతాను నీ కోసం నేను నమ్మకంగా ఉంటాను అని వాళ్ళు ఎవరు అంటలేదు వాళ్ళు విశ్వసించేలాగానే వీళ్ళు బోధించారు అంటే వాక్యం ఎలాగ వెళ్ళిందంటే వాళ్ళు విశ్వసించారు రైట్ ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు విశ్వాసం ఎక్కడా అని అడిగారు ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకుంటే మారు మనసు అనే చెప్పుకుని అంటే మనసులో ఒక మార్పు జరుగుతుంది ఏంటో మార్పు అంటే సువార్తను ఇప్పటిదాకా అతను నమ్మలేదు సువార్త పట్ల అతనికి ఉన్న దృక్పథం వేరు ఇప్పుడు అతని వైఖరి యాటిట్యూడ్ మారింది ఓకే సువార్తను నమ్ముదామని ఒక డిసిషన్ తీసుకున్నాడు ఆ నిర్ణయమే మారు మనసు ఇప్పుడు ఆ నమ్మకం ఎక్కడ జరుగుతుంది రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువు నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును అది విశ్వాసం ఎక్కడంటే హృదయములో
నీతి కలగాలంటే హృదయంలో విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? సువార్త. సువార్తను. సువార్తను విశ్వసిస్తే నీతి కలుగుతుంది. అంటే ఇప్పుడు మనం మూడు మాటలు గమనించొచ్చు. సువార్తను దేహంతో వెంటనాడు. సువార్త పట్ల తన మనసును మార్చుకుంటున్నాడు. వైఖరి. వైఖరి. హృదయంలో విశ్వసిస్తున్నాడు. ఇందులో క్రియ ఏమీ లేదు. ఇందులో తను మార్చుకునేది బాహ్యంగా అంటే భౌతికంగా మార్చుకునేది ఏమీ లేదు. అవును. హృదయంలో జరుగుతుంది మార్పు. అవును. హృదయంలో విశ్వసిస్తున్నాడు. మనసులో మార్పు చెందాడు. ఎప్పుడు అంటే సువార్త అతడు విన్నప్పుడు. సువార్తను విశ్వసించినప్పుడు. అదే సువార్తను విన్నాడు కాబట్టి విన్నాడు విశ్వసించాడు. విశ్వసించాడు. సో ఆ విశ్వాసాన్ని ప్రభు ఏమని రాస్తున్నాడంటే మారు మనసు. అంటే అతడు మారాడు. మనం ఏం చెప్తాం మారాడు అని అంటే అంటే మొన్నటిదాకా చెడ్డ పనులు చేసేవాడు, తాగేవాడు, బూతులు తిట్టేవాడు మారాడని చెప్తాము. కానీ మారు మనసు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సువార్తను నమ్మటమే మారు మనసు. అంటే సువార్త నమ్మిన వారిలో మంచి మార్పు రాదంటారా? అది ఇప్పుడు దానికి ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయం. లోకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం చదువు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను అంటే యేసు ప్రభుని చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఒకసారి అతడు దిగలేదు అనుకుందాం. అతడు చెట్టు మీదే ఉన్నాడు అని అనుకుందాం. ఇప్పుడు 7వ వచనం వదిలేయండి, 8వ వచనం అతడు చెప్పాడే అనుకుందాం. 6వ వచనంలో అతడు దిగలేదు చెట్టు, యేసు ప్రభుని చేర్చుకోలేదు. కానీ 8వ వచనం చెప్తున్నాడు అక్కడే ఉండి. ఏమని చెప్తున్నాడు అంటే ఇదిగో ప్రభు నా ఆస్తుల సగం బీదలకి ఇస్తాను, అన్యాయంగా ఎవరినైనా దగ్గర తీసుకుంటే నేను తిరిగి ఇస్తాను అంటే అది రక్షణ కాదు. ఇప్పుడు అతడు ఏం చేశాడు? యేసు ప్రభుని చేర్చుకున్న తర్వాత అతనిలో మార్పులు మొదలైనవి, క్రియల్లో మార్పులు వచ్చాయి. అవును. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 2 రకాల మార్పులు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే ఓకే. 2 రకాల మార్పులు. అయితే ఇక్కడ లోకంలో బయట చూస్తే సాధారణంగా వినబడే మాట ఏంటంటే, నేను ఎవరినైనా మందిరానికి రమ్మని పిలిచినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోండి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు వాళ్ళు అనే మాట ఏంటనంటే, నాకు ఇంకా కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, లేదా నేను తప్పులు చేస్తున్నాను, కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అవి కూడా పోయిన తర్వాత నేను వస్తాను. అవును అని అంటారు. అవును. అది కరెక్టేనా? రైట్. ఆ వచనం గురించి ఇక్కడ మనం గమనిస్తున్నాం. 6వ వచనం చదువుతున్నప్పుడు దానికి ముందు 5వ వచనం, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూశాడు. అసలు ఈ అధ్యాయంలో యేసు ప్రభుని చూడాలనుకున్నది జక్కయ్య. జక్కయ్య చూడాలనుకుని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కాడు. కానీ యేసు ప్రభువే జక్కయ్యని చూశాడు. జక్కయ్యని చూస్తున్న యేసు ప్రభు ఎవరనంటే, యోహాన్ 2:24లో మనం చూస్తే ఆయన మనిషిని ఆంతర్యము ఎరిగినవాడు. 13వ అధ్యాయంలో చూస్తే ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. సో జక్కయ్య ఇంటిలో ఏముంది, జక్కయ్య హృదయంలో ఏముందో తెలుసు ఆయనకు. అవును. అలాంటి ప్రభు ఏం చెప్పాలా? నువ్వు ఇంట్లో ఉన్నదంతా కూడా బయట పెట్టు, నీ హృదయంలో ఉన్నదంతా మార్పులు చేసుకో, అప్పుడు నేను ఇంట్లోకి వస్తాను అనాలి. అనాలి. అంత ఎరిగిన ప్రభు ఏమన్నాడు? కన్నులెత్తి చూచిన జక్కయ్యని చూచే అన్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అంటే అప్పుడు యేసు ప్రభు ఎలా చెప్పాడో చూడండి. నేడు నేను నీ ఇంట ఉంటాను అని అన్నప్పుడు జక్కయ్య ఇంటిలో ఏముందో యేసు ప్రభుకి తెలుసు. జక్కయ్య హృదయంలో కూడా ఏముందో ప్రభుకి తెలుసు. ఇంకొక మాట ఏంటంటే, అక్కడున్న జక్కయ్య కూడా యేసు ప్రభువా నా ఇంట్లో ఏముందో నీకు తెలియదు నాయన, నేను నువ్వు అనుకునే అంత మంచోడిని కాదు, నేను నిన్ను చేర్చుకోవడానికి నాలో మంచితనం లేదు, నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నా ఇంట్లో కూడా ఏమీ మంచితనం లేదని చెప్పాలి. అవును. కానీ యేసు ప్రభు ఆహ్వానం ఎలా ఉందంటే అది కృపతో కూడింది. అవును. అది ప్రేమతో కూడింది. ఆ ఆహ్వానాన్ని జక్కయ్య కాదనలేనట్లుగా ఉంది.
కానీ ఈ రోజుల్లో మనం ప్రకటించే ప్రకటనలు ఎలా ఉంటున్నాయంటే వచ్చేవాడిని కూడా మనం ఆటంకపరిచేటట్టుగా ఉన్నాయి. అవునవును. ఇప్పుడు చూడండి, ఏ వ్యక్తికైనా యేసుప్రభుని చేర్చుకోవడానికి ఏ పాపం ఆటంకం కాదు. ఎందుకంటే యేసుప్రభుని చేర్చుకున్న తర్వాత ఇప్పుడున్న స్థితి ఆ తర్వాత అలా ఉండదు. ఉండదు ఉండదు. అంటే యేసుప్రభుని దగ్గరికి రావడానికి మనం ఏ షాకులు చెప్పకూడదు, లేకపోతే ఏ విధమైనటువంటి అభ్యంతరాలు చెప్పకూడదు. అవును. యేసుప్రభుని దగ్గరికి అంటే నీతి కలగాలంటే యేసుప్రభు దగ్గర రావాల్సిందే. ఒక మనిషి నిజంగా మార్పు చెందాలనుకుంటే ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో యేసుప్రభు దగ్గర రావాలి. అంతేగా అంతే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకున్న తర్వాత మార్పులు మొదలవుతాయి.